సో ఫైనల్లీ దసరా ట్రైలర్ అయితే వచ్చేసింది సో ట్రైలర్ మనకి చాలా ఇంప్రెసివ్ అయితే ఉంది మూవీ మీద మంచి హైప్ అయితే తీసుకొచ్చింది సో లో మనకి చాలా మటుకు స్టోరీని అయితే దాసరు బట్ అయితే కొన్ని మనకి సీన్స్ బట్టి ఈ విధంగా అయితే ఉండబోతుంది అని అయితే కొంచెం అయితే బ్రేక్ డౌన్ అయితే చేద్దాం ని ఓకేనా సో మనకి యాక్చువల్గా ఈ మూవీ అయితే మనకి స్టూటింగ్ టైంలో సో ప్యూర్ లవ్ స్టోరీ పల్లెటూరు లవ్ స్టోరీ అని అయితే చెప్పడం జరిగింది బట్ మనకి మూవీలో మంచి యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి లో అండ్ ఆల్సో మనకి ఫ్రెండ్షిప్ కూడా కొంచెం ఇంపార్టెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నమాట సో ఈ స్టోరీ వచ్చేసి మనకి కీర్తి సురేష్ గారు అండ్ ఆల్సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అందులో మనకి ఆల్రెడీ ట్రైలర్లో మన నాని గారి క్యారెక్టర్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది సో అలా మనం ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం మరి ఇంకెందు కలుష్యం అంటే వీడియోని లైక్ చేసేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని అయితే గట్టిగా అనమాట ఓకేనా ఇక మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ట్రైలర్ లో వచ్చిన కీర్తి సురేష్ గారి గురించి అనమాట సో అయితే మనకి ఈ మూవీలో కీర్తి సురేష్ గారు ఒక టీచర్ అండ్ ఆల్సో హీరోయిన్ అండ్ నాని గారి వైఫ్ కూడా ఉండొచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ మ్యారేజ్ ఫోటో కనిపిస్తుంది అండ్ ఆల్సో సాంగ్లో వచ్చింది కదా సో చెమకేలా ఇంగ్లీష్ సాంగ్లో దాంట్లో మనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చిన సాంగ్ అనమాట అది సో అండ్ ఆల్సో మనకి ఇక్కడ మ్యారేజ్ అయిపోతున్నట్లు కూడా ట్రైలర్లో కనిపించింది అండ్ వచ్చేసి మనకి ఇక్కడ టీచర్ అని కూడా తెలుస్తుంది అన్నమాట సో బ్యాక్ సైడ్ బోర్డులో ఏబీసీడీ కానీ అండ్ ఇక్కడ డోర్ సైడ్ పక్కన చూసినట్లయితే మిడ్ డే మీ యొక్క ఒక డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడైతే మనకి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అని తెలుస్తుంది అండ్ ఆల్సో మనకి పేరు వచ్చేసి వెన్నెలగా అయితే మనకి ఆల్రెడీ నాని గారు అయితే చెప్పడం జరిగింది ఓకేనా సో ఇది మనకి ఇత్తు సురేష్ గారికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇక మన హీరో నాని గారి గురించి మాట్లాడట్లయితే సో ఆల్రెడీ ట్రైలర్లో మనకు ఒక హింట్ ఇచ్చారన్నమాట సో అంటే మనకి మద్యం తాగిన తర్వాత ధూమ్ ధామ్ చేస్తారని అండ్ ఆల్సో మనకి ఇక్కడ వీళ్ళకి మద్యం అంటే వ్యసనం కాదనమాట సో సంప్రదాయం సో మనకి టేజర్లో ఆల్రెడీ చెప్పారు కదా నాని గారు గుర్తుందా సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి సో ఆచారం వల్ల వీళ్ళ ఆచారం వల్ల అంటే నాని గారికి ఈ మద్యం తాగిన తర్వాత జరిగే సీన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక ట్రైన్ సీన్ అయితే జరుగుతుంది కదా సో ఇక్కడైతే మనకి బొగ్గుని కాపాడుతున్నారా లేదంటే దాన్ని కింద పడేస్తున్నారా అనేది నాకు ఒక కన్ఫ్యూజింగ్ అయితే ఉంది యాక్చువల్గా వీళ్ళు బొగ్గు గనిలో పనిచేస్తున్నారు కాబట్టి సో దాన్ని కాపాడుతున్నారా అని అనుకుంటున్నాను బట్ కాపాడవలసిన సీన్ ఏ విధంగా ఏర్పడింది అనేది మనం మూవీలో చూస్తేనే కానీ తెలియదు ఇంకా మిగతా విషయాలకు వచ్చినట్లయితే మీకు వీడియో షాటింగ్లో చెప్పాను కదా సో మనకి ఈ మూవీలో కి ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుందని సో మనకి ట్రైలర్లో ఈ సీన్ వచ్చినప్పుడు తను ఒక డైలాగ్ చెప్తాడన్నమాట సో నేను లోపల మా ఫ్రెండ్స్ బయట ఉండు నాకు నచ్చదని చెప్పి సో ఇక్కడ చూసినట్లయితే తిన్ని ఏదైనా మర్డర్ కేసులో ఒప్పుకోమని చెప్పి ఉండొచ్చు అనమాట సో అందువల్ల తన జైల్లోకి వెళ్ళడానికి ఒప్పించు ఉండొచ్చు సో తన వల్ల తను ఆ డైలాగ్ చెప్పాడేమో అని అనిపిస్తుంది అనమాట సో ఓకేనా సో తర్వాత ఒకవేళ తను ఒప్పుకోకపోవడం వల్ల ఏదైనా సీన్ జరిగి సో తన్ని చంపడానికి ట్రై చేసి ఉండొచ్చు సో అక్కడ మనకి ఈ మూవీలో మనకి ఒకరైతే చనిపోతారు సో ఎవరు అనేది మనకు తెలియదు అంటే హీరోయిన్ అయితే పక్క కాదనమాట ఎందుకంటే మనకి తిన లాస్ట్ వర్క్ అయితే ఉంటుందని మనకి ఆల్రెడీ తెలిసిందే సో ట్రైలర్లో చూసాము సో తిన ఫ్రెండ్ అయితే చనిపోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది సో ఏదో ఒక మర్డర్ అయితే జరుగుతుంది సో నాని గారి ఫ్రెండ్కి సంబంధించి బట్ తినే ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్లుగా మనకి బయట కూడా చాలామంది చెప్పడం జరిగింది సో అలా తినకి ఏదైనా అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ మనకి ఒక ఇల్లునైతే తాగలబడుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది కదా సో దీంట్లోనే అతన్ని చంపేసి ఉండొచ్చు అని తెలుస్తుంది అన్నమాట సో చాలామంది ఇందాక రోడీస్ అయితే పరిగెట్టుకుంటూ వచ్చారు కదా సో ఇదంతా తిన మర్డర్ వల్లే జరగడానికి జరిగిన సీన్స్ లాగా అయితే కనిపిస్తుంది సో చూద్దాం మరి ఫుల్గా మనకి ఏమీ తెలియదు కాబట్టి సో మనకి అనిపించిన దాని ప్రకారం మాట్లాడుకోవాల్సిందే మరి ఇప్పుడు వరకు ఈ వీడియో చూసారంటే తప్పనిసరిగా ఈ వీడియో నచ్చి సో అయితే ఇంకా లైక్ చేయబోతే ఒకసారి లైక్ చేసండి కొత్త రోజుల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇక మనకి ఈ ట్రైలర్లో క్లైమాక్స్ సీన్ బాగా హైలైట్ అనమాట సో మనకి ఇందులో రావణాసురుని కాల్చడం జరుగుతుంది సో దసరా అని ఏం పెట్టడానికి రీజన్ కూడా ఇందులో ఇదే ఉండొచ్చు అనమాట సో ఈ మూవీ అంతా మనకి ఫస్ట్ బతుకమ్మ పండుగ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత రావణాసురుడు ఎండింగ్ అయితే అవుతుంది అనమాట సో అంతా ఇదంతా దసరా సంబంధించిన దాని ప్రకారం మనకి ఈ మూవీకి దసరా అని పేరు పెట్టడం జరిగింది సో మన యాక్చువల్గా దసరా పండుగ ఎప్పుడు చేసుకుంటా రావణాసు చనిపోయిన సందర్భంగా మనం దసరా చేసుకుంటాం అంతేనా ఏమోలే సో నాకు వరకు అదే అనుకుంటున్నాను సో అందువల్ల మనకి ఈ మూవీకి దసరా అని పేరు పెట్టడం జరిగింది రావణాసరావు చనిపోయాడు అంటే సో ఈ మూవీలో ఫైనల్ సీన్లో రావణాసరుడు చనిపోతున్నాడు అంటే సో ఇక్కడ ఎనిమీస్ అంటే ఎవరైతే ఉన్నారో అందరూ చనిపోతున్నారని అర్థం కింద మనకి రావణాసురుడిని వెనకాల కాలుస్తున్నట్టు బయట మనకి ఇక్కడ ఫైట్ సీన్ జరుగుతున్నట్టుగా మనకు ఒక సీన్ అయితే క్రియేట్ చేశారు ఇది చాలా హైలైట్గా అయితే ఉందన్నమాట అదేవిధంగా ఆ సీన్లోనే మనకి హీరో హీరోయిన్ యొక్క చైల్డ్హుడ్ వీడియో ప్లే అవుతుందన్నమాట సో ఫస్ట్ టైము హీరో హీరోయిన్ చూసిన సీన్ అనుకుంటుంది సో మనకి సేమ్ అక్కడ బ్యాక్ సైడ్ రావణాసుడు కాలుతున్నాడు సో ఏం అప్పుడే మనకి హీరో హీరోయిన్కి ఏదో ఇస్తున్నాడు చాలా మంది ఏదో మాట ఇచ్చాడు అనుకుంటున్నారు బట్ అయితే ఏదో చేతిలోకి ఇస్తున్నాడు మాట ఇస్తే మాత్రం అంత పెద్ద సీన్ లాగా ఉంటుంది బట్ ఏదో ఇస్తున్నట్లు కనిపించింది తర్వాత మనకి పెద్ద నాని అండ్ కీర్తి సురేష్ యొక్క సీన్ అయితే కనెక్ట్ చేశాడు సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఎండింగ్ లాగా అయితే కనిపిస్తుంది క్లియర్గానే బట్ అయితే ఇది ఎందుకు జరిగింది అనేది మనకి ఎందుకు ఏడుస్తున్నాడు ఫైట్ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత అనేది మనకి అక్కడ తెలియాల్సిన అయితే ఉందన్నమాట సో చాలా ఇంట్రెస్టింగ్గా మూవీ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది మూవీ మాత్రం మంచి కాన్సెప్ట్తో కంటెంట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా వేరే లెవెల్లో బ్లాక్ బస్టర్ అయితే చేస్తారు సో మూవీ మీద మాత్రం చాలా హైప్స్ అయితే ఉందన్నమాట సో ఇది ఖచ్చితంగా నాని గారి హిస్టరీలో వంద కోట్లు నూట యాభై కోట్లలో చేరే ఛాన్స్ అయితే ఉన్నట్లుగా బయట టాక్ అయితే ఉంది సో చూద్దాం మరి ఎలా ఉంది అనేది సో మీకేమనిపిస్తుందో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి అండ్ ఆల్స్ వీడియో లైక్ చేయబోతు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వచ్చిన ప్రతి ఒక్కరికి జై హింద్